హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ ఎగురు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం 1/2 కేజీ చిక్కుడుకాయల్ని ఇలా కట్ చేసి ఉడకపెట్టుకున్నాము. 2 పెద్ద ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకున్నామండి. ఇందులో 2 గరిటెలు నూనె యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు 2 మిరపకాయలు వేసుకుంటున్నాము. 1/2 ఎండుమిరపకాయలు అలాగే 1 5 వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకున్నాము. ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేస్తున్నాము. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాము. అలాగే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి త్వరగా ఉల్లిపాయలు మగ్గుతాయి. మనకి ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. బాగా మగ్గాక అప్పుడు మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయల్ని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. చాలా కొంచెమే వేసుకుంటున్నాము. మనకి ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు చిక్కుడుకాయలు యాడ్ చేస్తున్నాము. వాటర్ అంతా బాగా తీసేసి యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాం. 1 స్పూన్ కారం వేసుకున్నాము. మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకుంటున్నాము. వాటర్ ఇగిరితే మనకి ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్లండి. వాటర్ మొత్తం ఇగిరిపోయిందండి. మనకి కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.